అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు. మీరు కళలో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈ రోజు మీరు సరదాగా సినిమాలు శిఖాలను వెళ్లి జాలీగా గడుపుతారు. మరియు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం దీనివల్ల ఇంకా దృఢపడుతుంది. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి రోజు ప్రయోజనాలు అయితే పొందుతారు. మరి నిజంగా అది మీకు మరపురాంతిగా మిగిలిపోవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు అలాగే చూస్తారు. మరి గురుడు 5వ స్థానం నుంచి రవాణా చేయడం వల్ల పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా కూడా ఖచ్చితంగా విజయం సాధించటం అంటూ జరుగుతుంది. ఈ రోజు ముఖాల రుద్రాక్ష ధరించటం వల్ల 7 ముఖాల 10 ముఖాల రుద్రాక్ష ధరించటం వల్ల మేలు జరుగుతుంది. మార్కెటింగ్, ప్రైవేట్ పత్రికా రంగంలో వారికి అధిక శ్రమ త్రిప్పట తప్పదు. ఆదాయ వ్యయాల గురించి ఈ రోజు మీకు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో సుఖ సంతోషాలు అయితే అనుభవిస్తారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అంతా శుభదాయకంగానే ఉంటుంది అనుకుందాం. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు కొన్ని విషయాల్లో మనశ్శాంతి అనేది లోపిస్తుంది. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తికరంగా ఉండవు. ఉద్యోగులకు హోదాలలో మార్పులు అనేవి ఉంటాయి. మీరు కొంత పనికి సంబంధించి ఇంటి నుండి దూరంగా వెళ్లవలసి వస్తే మీరు ఆ పనిని పట్టించుకోరు. మరియు మీ మనస్సులో కలత అనేది ఉంటుంది. కానీ మీ ఆదాయాన్ని పెంచడానికి మీరు మీ ప్రయత్నాలు అయితే వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మీరు మీ యొక్క రోజువారీ పనులను సులభంగా చేయగలుగుతారు. కెరీర్ పనికి సంబంధించి మీరు ఈ రోజు చూసినట్లయితే పనికి బదులుగా పెంచే పనిని పెంచడం మీకు విరామం అయితే ఇవ్వగలదు. ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే ప్రారంభంలో చాలా కాస్త అలసటగా ఉంటుంది. కానీ మీరు వేరే వారి మద్దతు వల్ల పనులను పూర్తి చేయగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారంలో మీ భాగస్వామితో పారదర్శకత కలిగి ఉండటం అవసరం అవుతుంది. మీరు ఈ రోజు విజిలెన్స్ తో ముందుకు సాగాలి. మీకు మద్దతు అనేది లభిస్తుంది. ఏదైనా మతపరమైన లేదా సామాజిక కార్యక్రమానికి తోడ్పడడం ద్వారా మీరు హృదయపూర్వక ఆనందాన్ని అయితే పొందగలుగుతారు. ఈ సమయంలో మానసిక శాంతిని కొనసాగించడం కూడా అవసరమవుతుంది. ఈ రోజు విద్యార్థులు అయితే శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకపోతున్నారు. ఖచ్చితంగా వారు విజయవంతులు అవుతారు. మంచి పరీక్షా ఫలితాలను రాబట్టుకునేటటువంటి అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే అడ్డంకులు కూడా వారికి తొలగిపోయే దిశగానే సాగుతున్నారు. భవిష్యత్తులో మంచి విజయాన్ని వారు సాధిస్తారు. వారి మీద వారికి నమ్మకం, విశ్వాసం ముఖ్యం. ఇక ఈ రోజు చూసినట్లయితే పరిహారంలో యాలకులు తీసుకోవాలి. యాలకులు 75 గ్రాములు, లవంగాలు 75 గ్రాములు తీసుకుని ఒక కొత్త మట్టి పాత్రను కొని దాంట్లో వేసి పచ్చకర్పూరంతో నింపి ఆ మట్టి పాత్రను ఈ లక్ష్మి గణపతి మంత్రము స్తుతిస్తూ లేదా మహాగణపతి మూల మంత్రము స్తుతిస్తూ వాటిని కాల్చాలి. కాల్చినప్పుడు మంత్రం స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు మొత్తం కాల్చిపోయిన తర్వాత నల్లటి పౌడర్ ఉంటది కదా, ఆ నల్లటి పౌడర్ ని ఇంటి గుమ్మ ముందు నుండి కుడివైపు నుండి ఎడం వైపుకు చిటికుడు వేస్తూ ఉండాలి. అది అయిపోయేంత వరకు వేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు కొద్ది కొద్దిగా తొలగిపోతాయి. మీకు అన్ని శుభాలు కలుగుతాయి. గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే మీకు శుభయోగాలు, రాజయోగాలు కలిగేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.